బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు సిఐడి నోటీసులు ఇచ్చింది ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మార్ఫింగ్ వీడియోని తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం సందర్భంలో ఆయన బయటికి విడుదల చేశారు అనేది ఈ నెల 7వ తేదీన. అయితే దీనికి సంబంధించి మరోమారు ఆయనకి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళగా ఆయన ఇంట్లో లేరు అని చెప్పి సమాధానం రావడం, ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవడం, ప్రస్తుతం దేవినేని ఉమా పరారీలో ఉన్నారు అనేది ప్రధానంగా అంతున్న సమాచారం. ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో స్పందించడానికి వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, ఏంటి అంటే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలని టార్గెట్ చేసి వెంటాడుతుంది అనేదే అనేదానికి నిదర్శనమా, లేదంటే రెండు సార్లు ఆయన హాజరు కాకపోయినా మూడోసారి సిఐడికి ఎందుకు అందుబాటులోకి రావట్లేదు? నమస్కారం. ముందుగా శేఖర్ గారు, మీరు అడిగిన క్వశ్చన్ లో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని టార్గెట్ చేయట్లేదండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మార్ఫింగ్ వీడియోలు ఏదైతే తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం వాడుకోవడానికి ప్రయత్నించారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు ఆధారంగా సిఐడి నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు నిజంగా తప్పు చేయకపోతే, అది మార్ఫింగ్ వీడియో కాకపోతే, సిఐడి విచారణకు హాజరు కావాల్సినటువంటి నైతిక బాధ్యత మాజీ మంత్రి దేవినేని ఉమ్మ మీద ఉందా లేదా అని నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ వారి మీద. మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వీడియోకి సంబంధించి ఏదైతే 2014 ఏప్రిల్ నెల 13వ తారీఖున లోటస్ పాండ్ లో మాట్లాడినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోకి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి దాంట్లో ఆ ఆడియోని ప్లస్ మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందు ఢిల్లీ వెళ్ళినప్పుడు అంటే 26 మే 2019 మాట్లాడినటువంటి వీడియో, అంటే ఆ వీడియో ప్లస్ ఈ ఆడియో రెండింటినీ మిక్స్ చేసి మొన్న 7వ తారీఖు ఏప్రిల్లో ఏదైతే 2021వ సంవత్సరంలో ఒక మార్ఫింగ్ వీడియో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తిరుపతి గురించి వస్తారన్నట్టుగా మాట్లాడారనే ఒక దుష్ప్రచారాన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు అది తప్పుడు వీడియో, అది మార్ఫింగ్ వీడియో కాబట్టి దానికి సంబంధించినటువంటి దాని మీద ఫిర్యాదు ఆధారంగా అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది 4వ తారీఖున ఉమా మీద. ఏదైతే 464, 465, 469, 470, 70, 71, 520B సెక్షన్ల కింద దేవినేని ఉమా మీద కేసులు నమోదు చేశారు. సో ఆయన విచారణకు రావాలని చెప్పి స్వయాన వాళ్ళు వెళ్లి నోటీసులు, ఎవరైతే సిఐడి అధికారులు కర్నూలు నుంచి వెళ్లి నోటీసులు ఆయనకు ముందేమో వాట్సాప్ ఫోన్ చేశారు, ఆయన రెస్పాండ్ కాల, వాట్సాప్ ద్వారా ఆయనకి పంపారు, ఆయన చూసుకొని కూడా రెస్పాండ్ కాల, ఇంటికి వెళ్లి మరీ నోటీసులు అంటించారు, ఆయనకు రమ్మని చెప్పారు డేట్ ఇచ్చి, ఆయన రాల, మళ్ళీ ఇంటికి వెళ్లి అధికారులు మొన్న 19వ తారీఖు రెండు సార్లు విచారణకు రమ్మన్నారు, నెల 15, 19 రెండు సార్లు నోటీసులు కూడా ఆయన రానప్పుడు రాకుండా ఈరోజు పారిపోయి ఎక్కడో దాక్కుని ఈ నీతులు చెప్తా ఉంటే ఇంకా దాని గురించి మనం ఏం సమాధానం చెప్పాలి? అంటే గైర్హాజరు అవడానికి కారణం ఏంటి? నిజంగా ఆయన మీరన్నట్టు తప్పు చేస్తుంటే గనక తప్పు చేశారనే భయమా, లేదంటే విచారణ ఎదుర్కొనే ఉద్దేశం ఇంకా టీడీపీ నేతలకు లేదా? ఎందుకంటే మనం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నారాయణ గారికి సిఐడి ఇలాగే నోటీస్ తీస్తే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు, ఇప్పుడు ఆ స్టేని కూడా పొడిగించారు, ఇప్పుడు ఈయన కూడా ఆ ఉద్దేశం ఏమన్నా ఉందా, ఏమనుకోవాలి? సార్, న్యాయస్థానాలలో ఉన్నటువంటి ఏదైతే ఉంటాయో దాంట్లో కొన్న లూప్ హోల్స్ ఏదైతే ఉంటాయో దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు విచారణకి హాజరు కాకుండా తప్పించుకునేటటువంటి ప్రయత్నం వాళ్ళ నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అది ముందు నుంచి ఉన్నటువంటి అలవాటు. అదే ప్రక్రియలో భాగంగా విచారణకి ఇప్పుడు మన సిఐడి నోటీసులు ఇచ్చింది ఎవరికి? సిఆర్డిఏ చైర్మన్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి నారాయణ గారికి. ధైర్యంగా సిఐడి విచారణ ఎదుర్కోవాలి కదా, ఏం తప్పులు చేయని వాళ్ళు. ఎస్, మేము విచారణకు వస్తాం, మేమేం చేయలేదని చెప్పి ధైర్యంగా ఎదుర్కోకుండా అసలు ఇప్పుడు దేవినేని ఉమా గారి నిర్ణయంతో అసలు సిఐడి విచారణకు హాజరయ్యే ఉద్దేశం టీడీపీ నేతల్లో లేదనే చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక్కడ 100% అదే కదా, ఇప్పుడు వాళ్ళ నాయకులకి అదే ఉంది. చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా కోర్టు ద్వారా వెళ్ళారు, వెళ్ళి కోర్టు ద్వారా మనం 4 వారాలు వాయిదా, ఏదైతే దానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు 3 వారాలు మళ్ళీ స్టే తెచ్చుకొని ఉన్నారు, అంటే దాదాపుగా 7 వారాలు దానికి సంబంధించి పెండింగ్. ఇప్పుడు దేవినేని ఉమా అయితే అసలు కనీసం 2 సార్లు నోటీస్ ఇచ్చిన అటెండ్ కాలేదు అని అంటే ఖచ్చితంగా అటెండ్ కాకపోతే అరెస్ట్ చేస్తారు ఎక్కడ కనపడితే అక్కడ, దాంట్లో నో డౌట్ కదా. అంటే విచారణకు ఎదుర్కోవాలంటే అది మార్ఫింగ్ వీడియో అని అతనికి తెలుసు, అంటే ఆ ఎలక్షన్ ప్రచారంలో లబ్ధి పొందడానికి వాళ్ళు ప్రయత్నించారు. అంటే ఏంటి, విచారణకు హాజరైతే శిక్ష పడద్దని భయమా, లేదంటే ఇప్పుడు విచారణకు హాజరైపోతే ఇంకా తదుపరి కార్యాచరణ ఏమి ఉండదా ప్రభుత్వం తరపు నుంచి? ఏదో ఇది కూడా ఏదో మాటల వరకు ఏదో ఒక రాజకీయ కోణంలో చూసి వదిలేస్తారా?
ఎందుకు ఎందుకు వదిలేస్తారండి ఇప్పుడు ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు. నాకు తెలిసిందంటే ముందస్తు బెయిల్ గా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు. ఆశ్రయించి నాకు ముందస్తు అరెస్ట్ చేయొద్దు, నేను విచారణకు తర్వాత వస్తాననే ఆలోచనతోనో లేదంటే ఆరోగ్యం బాగాలని ఏదో కారణాల మీద ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు. అంతకు మించి ఏముంటది ఇంకా దాంట్లో? ఖచ్చితంగా అయితే అతను విచారణకు హాజరు కావాల్సిందే, కాబట్టి వాళ్ళకి అయితే రేపు హాజరు అవ్వాల్సిందే కదా. ఇప్పుడు 4 రోజులు లేట్ అయినా అతను విచారణకు హాజరు అవ్వాలి. అతను చేసినటువంటి తప్పుడు మార్పింగ్ కి ఖచ్చితంగా అతను అరెస్ట్ అవుతాడు, దాంట్లో నో డౌట్. దానికి సంబంధించి ఏదైతే సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు అయినాయో, అంటే ముఖ్యమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద మార్పింగ్ వీడియోలు చేసి దుష్ప్రచారం చేశారు అని అంటే ఖచ్చితంగా దానికి పెద్ద శిక్ష పడుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనే అనుమానాలు ఏమన్నా ఉన్నాయా మీకు? తెలుగుదేశం పార్టీ అన్న దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది దేవినేని ఉమా గారిని? ఎక్కడ దాచిపెట్టినా కూడా లోపల నుంచి వెతుక్కొని మరీ పోలీసులు పట్టుకుంటారు సార్, కాకపోతే 4 రోజులు లేట్ అయిద్దాం. దేవినేని ఉమా తప్పించుకు తిరిగితే ఏదో అయిపోయిందని అనుకుంటున్నాడు. ఎక్కడికి పోతాడు? 4 రోజులు లేట్ అయినా దొరుకుతాడు కదా. ఇవాళ కాకపోతే 4 రోజులు, 4 రోజులు వారం రోజులు ఎక్కడికి పోతాడు? ఇప్పుడు పారిపోవాలంటే ఇంక వేరే విదేశాలకు పోవాలి ఇప్పుడు, అంతే కదా. అతను ఎక్కడున్న ఆంధ్రప్రదేశ్ లో తీసుకొని వచ్చి ఖచ్చితంగా విచారం చేస్తారు. దాంట్లో నో డౌట్. మీకు నిజంగా దమ్ము ధైర్యంగా ఏదన్నా మగతనంగా మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా టీవీల ముందుకు వచ్చి, ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టి దేవినేని ఉమా అనే అతను రోజు ఇష్టం వచ్చినట్టుగా ఏ జగన్మోహన్ రెడ్డి ఓ జగన్మోహన్ రెడ్డి అని విర్రవీడుతా మాట్లాడతారు కదా, మరి మగతనంగా ఎదుర్కోవాలి కదా ధైర్యంగా. పారిపోయేది పారిపోయేవాడిని ఏమంటారు? ఆ పారిపోయేవాడిని ఏమంటారు మీరు చెప్పండి? దొంగలే పారిపోతారు. దొంగల కారణంగా నిజాయితీగా వచ్చి నేను తప్పు చేయలేదు, ఇది నిజంగా ఆ వీడియోనా కాదా ప్రొడ్యూస్ చేయాలి కదా. అంటే దొంగ కాబట్టి పారిపోతా ఉన్నాడు. అంటే నిజంగా ఇక్కడ మార్ఫింగ్ అనేది జరగకపోయింటే, అంటే ఇక్కడ టీడీపీ యాంగిల్ ఆలోచిద్దాం, నిజంగా మార్ఫింగ్ అనేది జరగలేదు అనుకుంటే, ఆ వీడియో నిజమే అని అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే నారా లోకేష్ గారు కానీ బాధ్యత తీసుకొని ఆయన్ని పట్టించే ప్రయత్నం చేయాలా? అవసరం లేదా, బాధ్యత తీసుకోవాలి అవసరం లేదా? అంటే నేను అనేది టీడీపీ వెర్షన్ లో ఒకవేళ అది కాదు అని అనుకుంటే, దేవినేని ఉమా గారిని సిఐడి అధికారుల ముందుకు పంపించాల్సిన బాధ్యత పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటదా ఉండదా? మీరు భలే అడిగారు శేఖర్ గారు. దేవినేని ఉమా చిన్న దొంగ అయితే అది పెద్ద దొంగలు, ఆ పెద్ద దొంగ చిన్న దొంగ తీసుకొని వస్తారా? అది మీరే చెప్పాలి, ఎవరు పెద్ద దొంగలు ఎవరు చిన్న దొంగలు కదా. అదే అంటే ఇంకా పెద్ద దొంగలు కదా సార్, వాళ్ళు ఇంకా పెద్ద దొంగలు కదా. అది ఆడియో వీడియో అనేది మీకు ఎక్కడది అనేది నేను ఆధారాలతో సహా మనం కూడా అంతకుముందు మన ఛానల్ లో కూడా మనం ఒక ఇంటర్వ్యూలో చెప్పా, 13/4/2014 ఆడియో, 26/5/2019 వీడియో. జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్ గా చెప్పారు ప్రత్యేక హోదా రావాలి, అలానే ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి. ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండటమే కాదు, అక్కడ డాక్టర్లు వచ్చి ఇక్కడ నివాసం ఉండట్లేదు, ఉండకపోవడానికి కారణాలన్నీ చెబుతూ ఈ సిస్టమ్ మారాలి. తమిళ ఏదైతే చెన్నై బెంగళూరు అదే విధంగా హైదరాబాద్ లో ఉండమంటే ఉంటారు, కానీ ఏదైతే ఛత్తీస్గఢ్ లేదంటే ఇంకో ఒరిస్సానో లేదంటే గుంటూరు లేదంటే తిరుపతి వచ్చి ఉండమంటే ఉండరు అని చెప్పినటువంటి దాన్ని కట్ చేసి ఏదైతే తిరుపతి ప్రజల మనస్సుల్లో వేరే విధంగా దురుద్దేశాన్ని క్రియేట్ చేసేటటువంటి ఆలోచన తీసుకెళ్లారు కాబట్టి అది ఫేక్ వీడియో అనేది మేము స్పష్టంగా సిఐడి అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐడి అధికారులు కూడా ఇతర నోటీసులు మీరు మాట్లాడినటువంటి ఆ దాంట్లో ఎక్కడైతే ల్యాప్టాప్ లో చూపించారో ఆ ట్యాబ్ అవన్నీ కూడా తీసుకురామని చెప్పారు. ఆయన తీసుకురాకుండా నోటీసులకి రెస్పాండ్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా, అంటే ఇక్కడ ఫైనల్ గా మూడోసారి నోటీసులు ఇవ్వడానికి కూడా రెడీ అయింది సిఐడి, కానీ ఆయన తీసుకోవడానికి సిద్ధంగా లేరు అనేది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. అందుకే గైరాజరు అయ్యారు అనేది మరి ఏంటి చెప్తా ఉన్నారు? ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అండి, ఎక్కడ ఉన్నాడో తెలియదు. అంటే కుటుంబ సభ్యులు చెబుతున్నారు పారిపోయాడు అండి, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అని. ఎంతకంటే అంటే ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడం వ్యక్తి పారిపోయేది ఎంత పారిపోవటం అంటే ఇంకా అంతకంటే నీచమైన బతికే ఉంటది. అంటే ఏంటి వాళ్ళు తప్పేదన్నా జరిగినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని ఆ న్యాయస్థానాల్లో పోరాటం చేసుకోవచ్చు. దాంట్లో అప్పుడే పారిపోయే వాళ్ళని ఏమంటారు సార్? అంటే మూడోసారి, అంటే ఇప్పుడు 2 సార్లు అయిపోయింది, 2 సార్లు నోటీసులు ఇచ్చేసారు, 2 సార్లు హాజరులు, 3వ సారి నోటీసులు తీసుకుంటే ఖచ్చితంగా ఆయన హాజరు కావాలి లేదంటే యాక్షన్ తీసుకుంటారు. అందుకే వెళ్ళిపోయారా లేదంటే ఇప్పుడు తర్వాత యాక్షన్ ఏంటి? ఏమన్నా ఇమీడియట్ గా అరెస్ట్ చేసి లుకౌట్ నోటీసు లాంటి ఏమన్నా జారీ చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా సార్, దానికి ఇప్పుడు టైం ఉంటది. ఈ టైం లోపు ఇప్పుడు 2 సార్లు నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆల్రెడీ ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఏదైతే సిఐడి బృందం గొల్లపూడిలో ఇంటికి వెళ్తే అక్కడ అతను లేడు, ఇంట్లో కుటుంబ సభ్యులు అడితే
తెలియదు అండి ఎక్కడ ఉన్నాడో అని చెప్తున్నారు. సో దానికి మూడోసారి నోటీసులకి టైం ఉంటుంది, ఆ టైం లో నోటీసులు ఇస్తారు. అంటే స్వయా వాళ్ళు వెళ్ళారు కాబట్టి లేరు, ఎన్ని రోజులు స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటాడు. సో దాని టైం పీరియడ్ ప్రకారం లేకపోతే ఖచ్చితంగా లుక్అవుట్ నోటీసులు ఇస్తారు, ఖచ్చితంగా ఉమానేతని అరెస్ట్ చేస్తారు, దాంట్లో నో డౌట్. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్, చూద్దాం మొత్తానికి ఏం జరగబోతోంది. సిఐడి నోటీస్ అందుకోవడానికి అయితే దేవినేని ఉమా సిద్ధంగా లేరు, ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నారు అనేది తాజాగా అంటున్న సమాచారం. మరి ఏం జరుగుద్ది, తర్వాత ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి చూడాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.